ఈ రోజు వీడియోలో మనం చార్పొడి ఏ విధంగా తయారు చేసుకోవాలి అనేది తెలుసుకుందాం. అయితే చార్పొడికి కావాల్సిన ఇంగ్రీడియన్స్ కందిపప్పు, మిరియాలు, ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి. వీటిని తోరగా వేయించి పౌడర్ చేసుకుని మనం డబ్బాలో పెట్టుకుంటే ఎప్పుడైనా కానీ ఈ చారు అనేది చేసుకునేటప్పుడు టమాటా రసం అవన్నీ చేసుకుంటాం కదా, వాటిని అప్పుడు ఆ పౌడర్ అందులో వేసి చక్కగా టమాటా రసం చేసుకోవచ్చు. అయితే ఏ విధంగా ఈ చారుపొడి తయారు చేయాలి అనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నేను ఇప్పుడు స్టవ్ చాలా సిమ్లో పెట్టాను. కడాయి పెట్టుకొని బాండి పెట్టుకొని అందులో నేను మనం ఇందాక చూపించినటువంటి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా ఒక్కొక్కటిగా వేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ముందుగా ఇక్కడ నేను కొద్దిగా కందిపప్పు తీసుకున్నాను, అది ఇక్కడ దూరగా వేయిస్తున్నాను. దాని తర్వాత మనం తీసుకున్న దాంట్లో మిరియాలను కూడా వేసి సిమ్లో పెట్టుకోవాలి స్టవ్ని. మాడిపోకుండా కొద్దిగా కలపెడుతూ ఉండండి. దీనికి నూనెను వాడద్దు, ఎందుకంటే కొంచెం డ్రైగా ఉంటేనే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. దాని తర్వాత ధనియాలు కూడా అందులో వేస్తున్నాను. దీన్ని కలుపుకొని స్టవ్ సిమ్లో ఉండటం వల్ల తొందరగా మనకు కింద అడుగంటకుండా ఉంటుంది. దాని తర్వాత కొన్ని ఎండుమిర్చి కూడా వేసాను. కొద్దిగా జీలకర్ర తీసుకున్నాం కదా, ఆ జీలకర్రను కూడా తీసేసుకోండి. చివరిగా జీలకర్ర వేస్తే జీలకర్ర ఎందుకంటే చాలా పలుచగా ఉంటుంది కదా, సన్నగా ఉండేసరికి త్వరగా మాడిపోతుంది. అందుకని చివరి మూమెంట్లో జీలకర్ర వేసినట్లయితే ఆ వేడికి అది సరిపోతుంది. ఇలా తోరగా వేయించుకోవాలి. నేను ఇలా ఒక 10 నిమిషాలు దీన్ని ఇలా వేయించాను. దీన్ని తర్వాత కొంచెం చల్లబడిన తర్వాత మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసేసుకోవాలి. పౌడర్లా చేసుకొని దాన్ని మనం గ్లాస్ కంటైనర్లో కానీ లేదా ప్లాస్టిక్ కంటైనర్లో కానీ నిల్వ చేసుకోవచ్చు. ఇది ఒక 1 నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది, కానీ 10 రోజులకు ఒకసారి మనం ఫ్రెష్గా కొంచెం చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది, సువాసన కూడా వస్తుంది. ఇక్కడ చూడండి ఇక్కడ చల్లగా అయిపోయింది. నేనంతా మిక్సీ జార్లోకి తీసుకోవడం జరిగింది. చూసారు కదా ఎలా దూరగా వేగాయో. దీంట్లోకి నేను 2-4 వెల్లుల్లి రెబ్బలను కూడా తోలుతీసి అందులో వేశాను, ఎందుకంటే వెల్లుల్లి ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకని ప్రతి దానిలో నేను వెల్లుల్లిని వాడుతూ ఉంటాను. అందుకే నేను ఇందులో కూడా వెల్లుల్లి తీసుకున్నాను. దీన్ని ఇప్పుడు మిక్సీ గ్రైండ్ చేసుకుందాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మిక్సీ వేసేసుకున్నాను నేను జార్లో. చూసారా ఎంత మెత్తగా ఉందో. ఇది బా ఎంత గుమగుమలాడుతుందో వాసన అయితే. ఇక్కడే ఇప్పుడే చా రసం పెట్టుకొని తినేయాలన్నట్టుగా ఉనింది. చాలా బాగుంది ఫ్రెండ్స్, ఇది చూడండి. ఈ విధంగా మీరు కంటైనర్ అది మిక్సీ జార్లో ఇలా మిక్సీ చేసిన తర్వాత ఈ పౌడర్ని మీరు స్టీల్ కంటైనర్లో కానీ లేదా ప్లాస్టిక్ కంటైనర్లో కానీ లేదా గ్లాస్ కంటైనర్లో కానీ మీరు నిల్వ చేసుకోవచ్చు. 10 రోజులకు ఒకసారి దీన్ని ఈ విధంగా తయారు చేసుకుని అప్పటికప్పుడు వేడివేడిగా మిరియాల చారు తాగుతూ అంటే అన్నంలో వేడివేడి అన్నంలో వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని విషయాలతో మీ ముందుకి వస్తుంది.
మీ సునీత ఛానల్. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.